రాచవిందుని కాదని వీరు తన మిత్రులతో కలిసి భోంచేస్తానంటున్నారు. షహిన్షా, ఈసారి మాత్రం మీరు నన్ను వెనకేసుకురావాలి. మీరే కొంచెం మీ సలీంకి తెలియజెప్పండి, తన స్థానం కంటే తక్కువ వాళ్లైన సైనికులతో కలిసి భోంచేయకూడదని చెప్పండి. అక్కడేమో ఎన్నో రాజ్యాల రాజులు, మహారాజులు, వారి కుమార్తెలు వీరి కోసం భోజనాల దగ్గర ఎదురు చూస్తున్నారు. వీరేమో వాళ్ళందరినీ కాదని, వీరి సైనిక మిత్రులతో ఎక్కువ కాలం గడుపుతానంటున్నారు. అది నాకు ఎంత మాత్రం నచ్చలేదు. జ్యోతిబేగం, వరళ అనుకోటలో తప్పు లేదని మా ఉద్దేశం. మాకు కూడా మిత్రులుండేవారన్న సంగతి మీకు తెలుసులే. స్థాయితో సంబంధం లేకుండా వారితో కలిసి భోంచేయడానికి మా ఖాన్ బాబా మమ్మల్ని ఎప్పుడూ అడ్డుకోలేదు. ఎవరైనా మిత్రులే, సైనికులైనా వారు మిత్రులే అవుతారు. వీరు గనక తన మిత్రులతో భోంచేయదలిస్తే మేం వారితో ఏకీభవిస్తున్నాం. చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు షహిన్షా. మీరేగా వారిని సైనిక శిక్షణ అంటూ ఎన్నో ఏళ్లు దూరంగా పంపించేశారు. ఇప్పుడేమో వీరిని సామాన్యుల్లా జీవించడం నేర్పిస్తామంటున్నారు. మీరు గనక వీరిని షహిన్షా చేయదలిస్తే షహిన్షా పద్ధతులు ఏంటో నేర్పించండి వీరికి. వీరి బంధువులెవరో, వీరి సామంత రాజులెవరో, ఇక్కడికి వచ్చిన రాజులు మహారాజులు ఎవరో వీరు తెలుసుకోవాలి, వాళ్ళకి చేరువు కావాలి. సంగతుల గురించి మీరేం ఆందోళన పడకండి, మెల్లమెల్లగా వీరికి అన్ని కూడా మేము నేర్పిస్తాం. షేకు బాబా, మీరు మీ మిత్రులతో కలిసి భోంచేయాలనుకుంటున్నారు కదా, అలాగే వెళ్ళండి. మిత్రులతో కలిసి ఆనందంగా భోజనం చేయండి. అంటే మీరు మాకు అనుమతిస్తున్నారా? అవును. మీరికి వెళ్ళండి. ఈవిడ సంగతి అంటారా? ఈవిడితో మేము మాట్లాడి నచ్చ చెప్తాం. సరే. శుక్రియా. చివరికి వారు పంతా నొప్పేసుకున్నారు కదా, అలా ఎలా వెళ్ళనిచ్చారు? ఎందులో పంతమే ఉంది జ్యోతిబేగం? మా అబ్బాయి తన మిత్రులతో భోంచేయడంలో సంతోషం ఉంది అంటే వారి సంతోషమే మా సంతోషం. అయితే కానివ్వండి, ఇక సలీం చేయవలసిన పనులన్నీ మీరే చేయాలి. అలాగే కానీ జ్యోతిబేగం, మాకు కూడా మా మిత్రులతో కలిసి భోంచేయాలనుంది. అదేం కుదరదు. మీరు నాతో పాటే అక్కడ ఉండాలి. అక్కడి నుంచి కొంచెం కూడా కదలకూడదు మీరు. అలాగే బేగం సాహెబా, అలాగే కానివ్వండి. ఇది మీ రాజ్యం, మీ ఆదేశాలే కదని మా ప్రాణం మీదకు తెచ్చుకుంటాం. ఏమిటి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. సరేనా, పదండి పదండి పదండి. మన భోజనం అయితే అయిపోయినట్టే, ఇక వెళ్ళి గుర్రపు స్వారీ చేయదలిచాం మేము. అలాగే కానివ్వండి. తానియాల్, భోజనం ఎంతో రుచిగా ఉంది. నా ఉద్దేశంలో మీరు కూడా విశ్రాంతి తీసుకుంటే మంచిది. అలాంటిదేమీ కుదరదు. మేము కనుక ఇక్కడే ఉండిపోతే అమ్మీజాన్ మమ్మల్ని యువరాణులకు, రాజకుమార్తెలకు చూపించడం మొదలు పెట్టేస్తుంది. ఒక సంగతి చెప్పనా, ప్రస్తుతం మాకు ఎవరిని కలుసుకోవడం ఇష్టం లేదు. ఇంకా కొన్నేళ్ల పాటు మేము ఒంటరిగానే ఉండదలిచాం. ఎన్నాళ్ళు మీరు అలా కలుసుకోకుండా ఉంటారు? ఎన్నాళ్ళంటే మమ్మల్ని సాధారణ సైనికుడిగా కోరుకునే వ్యక్తి దొరికేంత వరకు. రాకుమారుడిగా కాదు, ఇక్కడికి వచ్చిన యువరాన్లు, రాకుమార్తెలు అంతా కూడా కేవలం షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ సలీంని సామ్రాజ్యపు వారసుడిగా మాత్రమే కోరుకుంటున్న వాళ్ళు. సలీంని సలీంగా ఎవరు కోరుకోవడం లేదు. మమ్మల్ని కేవలం సలీంగా చూసే వాళ్ళనే కలుసుకోదలిచాం, రాకుమారుడిగా కాదు. అందుకే మాకు ఇక్కడ ఉండాలని లేదు, బయటికి వెళ్ళడమే నాకు ఇష్టం. ఫర్హాన్, వెళ్దామా? చిత్తం, మీ గుర్రం సిద్ధంగా ఉంది. కుతుబ్, నువ్వు కూడా రావచ్చు కదా. లేదు లేదు, మీరు వెళ్ళండి. నేను రాకుమారుడు తానియాల్ని వారి గుడారం వరకు దింపుతాను.
ఫర్హాన్, ఇంకో చుట్టు చూడదామా? కానీ రాకుమారా, ఇది మన కొత్త ప్రాంతం. ఒకవేళ దారి తప్పిపోతే? ఇలాంటి ప్రాంతంలో మన శత్రులు ఎక్కడైనా పొంచి ఉండొచ్చు. మీరు ఆపద పాలు కావచ్చు. ఆపదకి భయపడేవాడు వీరుడని ఎలా అనిపించుకుంటాడు? పద పద, ఇంకోసారి వెళ్ళాం. వదిలి గారు, నా మాట వినండి. మీ ఆలోచన ఎందుకు పనికిరాదు? షహిన్షా నన్ను గుర్తుపట్టేస్తారు. వారికి మన మీద కోపం వస్తేను? అరే, మన మీద ఎలా కోపం వస్తుంది? ఎంతైనా షహిన్షా గారు ఈ ఇంటి అల్లుడు. వారితో వేళాకోళమాడే ఆ మాత్రం అధికారం నాకు లేదంటావా? అది కాదండి. కాదు గీదు అంటే కుదరదు. ఇప్పుడు నువ్వు కూడా ఈ పథకంలో ఓ భాగానివి. ఏదో భర్త మీద ప్రేమ ఒలకబోసి నిజం మాత్రం బయట పెట్టద్దు. బాగా గుర్తుంచుకో, నువ్వు మా తరపున, షహన్షా తరపున కాదు. సరే అయితే, మీరెలా చెప్తే అలాగే చేస్తాను. కానీ మీరే చూస్తారుగా, నాకు పూర్తి నమ్మకం ఉంది. నా నమ్మకం ప్రకారం షహన్షా నేనెలా ఉన్నా గుర్తుపడతారు. అది చూసేద్దాం. అల్లుడు గారి తెలివితేటలు కూడా చూసేద్దాం. అన్నట్టు ఇంకోటి, అక్కడికొచ్చి నువ్వు కేవలం రాజస్థాన్ భాషలోనే మాట్లాడాలి. అప్పుడు తెలిసిపోతుంది అల్లుడు గారు గుర్తుపట్టగలరో లేదో అని. కానివ్వండి చౌదరి గాని. ఏమైంది బాదల్? అలా బెదిరిపోకు, మరేం భయం లేదు. సరిగా ఉండు బాదల్, భయపడకు. బాదల్, మేమున్నాం కదా. బాదల్ భయపడకు, బాదల్, బాదల్, బాదల్ భయపడకు. రే, బాదల్ ఏదో పామై ఉంటుంది. కంగారు పడకు, భయపడకు, భయపడకు. బాదల్, బాదల్, అలాగే అలాగే. ఎంత పని చేసావు బాదల్. పాప మా అమ్మాయిని పడేశావు నువ్వు. ఏమండి, దయచేసి మమ్మల్ని క్షమించండి. క్షమాపణ కోరుకుంటున్నాం మిమ్మల్ని. దయచేసి మీ చేయిలో ఇవ్వండి. చూడండి, కంగారు పడకండి, మేము మీకు సహాయం చేయదలిచాం. ఏది, మీ చేయిలో ఇవ్వండి. మీరు మమ్మల్ని క్షమించాలి. ఈ చుట్టుపక్కల చూస్తుంటే కొంచెం అడవి జంతువులు ఎక్కువగా ఉన్నట్లున్నాయి. అందుకోసం నా గుర్రం బెదిరిపోయింది. నోరులోని జీవి క్షమించండి. ఏం పర్వాలేదు, మీరు క్షమాపణ అడిగారుగా. కొంచెం ఆగండి, మేము తీసుకొస్తాం అది.
కొంచెం ఆగండి. మీ ముఖానికి చాలా బురద అంటుకొని ఉంది, మేము దాన్ని శుభ్రం చేస్తాం. రండి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. మా గురువు చేసిన పనికి మేము మిమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం. మా వల్ల మీ పట్ల తప్పు జరిగింది. మీరు ఎలాంటి శిక్ష విధించినా మేము సిద్ధంగా ఉన్నాం. అసలు ఇందులో మీ తప్పేమీ లేదు. మీరిది కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నిజానికి నేనే మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీరు బురద కడుక్కోవడానికి నాకెంతో సాయం చేశారు. ఇక సెలవిప్పించండి. చేయించాకి జయము జయము. చేయించాకి అతిథి సత్కారాలు చేయడానికి ఆమెరు మహారాణి వేంచేస్తున్నారహో. ప్రణామాలు అల్లుడు గారు. ప్రణామాలు. మా ఆచారంలో ఓ తంతు ఉంటుంది. అల్లుడు గారు అత్తారింటికి వచ్చినప్పుడు వారికి తిలకం దిద్దుతారు. వారికి గౌరవార్థం ఓ కానకిస్తారు. అలాగే అత్తింటి వాళ్ళు అల్లుడు గారికి చేతులు కడుగుతారు. మాకు మీ ఆచారాలంటే చాలా గౌరవం. మీకు ఏది చేయాలనిపిస్తే అలా చేయండి. దాసి, thank you.
నీకు సెలవివ్వండి అన్నయ్య గారు. చూసావా, గుర్తుపట్టలేదు? చూడు, పూజాపళ్ళెం పట్టుకున్న వారు కసేపు ఇక్కడే ఆగండి. నేను చెప్పాను కౌతని గారు. నీ చేతులు చాలా అందంగా ఉన్నాయి. చేతులే కాదు, ఖుదా నిన్ను ఆపాద మస్తకం అందంగా సృష్టించాడు. మాకు యావజ్జీవితం ఈ సుకుమార హస్తాల్ని పట్టుకోవాలి అని ఉంది. మా బేగం సాహిబా ఇక్కడ లేకపోవటం ఒక రకంగా మంచిది. ఆవిడ గనక ఇక్కడ ఉంటే నేను కలుసుకునేవాళ్ళం కాదు. మేము నీకు ఒక గొప్ప రహస్యం చెప్పదలిచాం. మా బేగం సాహిబా ఉన్నారు చూసావు, ఆవిడ తెగ వాగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా సమయం సందర్భం లేకుండా వాగుతూనే వాగుతూనే ఉంటుంది. ప్రతి విషయంలోనే వాగుడు. విని విని చెవులు వాచిపోయాయనుకో, కానీ నువ్వున్నావే. నువ్వున్నావు చూడు. మేము మా మనసులో బాధ చెప్పుకుంటూ ఉంటే నువ్వు మౌనంగా వింటున్నావు. ఇది చాలా గొప్ప లక్షణం. అందుకే ననుకుంటాం జీవితాంతం ఈ చేతులు పట్టుకునే ఉండాలని ఉంది మాకు. అలాగే మిమ్మల్ని ఒకసారి గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది. అంటే నేను లేని సమయంలో ఇదన్నమాట మీరు చేసే పని? ఒక దాసిని కౌగిలించుకోవాలనుకుంటున్నారా? ఇందకేమన్నారు? నేను మొండి దాన్ని వాదించి వాదించి మీ చెవులు చిల్లులు పెట్టేస్తానన్నారు కదూ. నేను మాట్లాడుతున్నది మీతోనే. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. అలా కూర్చుంటారే, అసలు ఏమి ఎరగనట్టు. మీరు ఒక దాసిని వల్ల వేసుకోవాలనుకుంటున్నారా షహిన్షా? దాసి అంటారేమిటి? అది మీరే కదా. అవును, అది నేనే అని మీకు తెలియదు కదా. మీకు ఇప్పుడే కదా తెలిసింది నేను దాసిని కాదు, మీ బేగంనని. అస్సలు సిగ్గులేదా మీకు? పైగా నవ్వెలా వస్తుంది. నేను వెళ్తున్నాను. అరే అలా ఎలా వెళ్ళనిస్తాం, మా ఇంటి ఇల్లాలా. వదలండి, నేను వెళ్ళాలి. అంటే మీరు ఏమనుకుంటున్నారు? మేము మిమ్మల్ని గుర్తుపట్టలేమనుకుంటున్నారా? మీరు మా బేగం, ఇక మేము మీ శ్రీవారు. మన మధ్య ఎన్ని అడ్డుగోడలున్నా మేము మిమ్మల్ని తేలిగ్గా గుర్తుపడతాం. అంటే మీరు నన్ను గుర్తుపట్టేశారా? ఎలా? మీరు మా చేతులు కడుగుతున్నప్పుడు మేము నీళ్ళల్లో మీ ప్రతిబింబం చూశాం. అప్పుడు కూడా మీరు నన్ను ఆట పట్టించారా షహిన్షా? మీరు మాతో ఆటలాడుకోవచ్చు, కానీ మేం మీతో ఆటలాడుకోకూడదా? ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా పుట్టింటి మనిషి అయిపోయారా మీరు? అలాంటిదేమీ లేదు, ఇదంతా మా వదని గారి నాటకం. నేను వారికి చెప్తూనే ఉన్నాను మీరు నన్ను ఎలా ఉన్నా గుర్తుపట్టేస్తారని. అలాగే మేము గుర్తుపట్టేశాం కదా. అయినా నిజం చెప్పాలంటే మా ఇంటి ఇల్లాలు ఈ దుస్తులు ఎంతో అందంగా కనిపిస్తుంది, ఎంతో ముద్దుస్తుంది కూడా. మేము మిమ్మల్ని పట్టుకున్నామంటే మరి మా ఈనం ఇది? ఈనం అంటే మీరు ఇవ్వగలిగిందేలేండి.